హలో పిల్లలు, ఈరోజు మనము బాలభారతం శీర్షికలో ఒక పురాణ కథను తెలుసుకుందామా? ఈ కథ చూడండి, ఈ కథ పేరు భీమసేనుడి గర్వభంగం. చూడండి, ఇతను భీముడు. ఇక్కడ ఒక మనకు ఒక వానరం కనబడుతోంది. తర్వాత ఇది ఒక అడవి, ఇక్కడ పర్వతాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఈ కథలోని విషయాలు చూద్దామా? పాండవులకు అది అరణ్యవాస కాలం. ఒకరోజు ద్రౌపది, భీమసేనుడు ఏకాంతంగా విహరిస్తున్నారు. వాతావరణం ఆహ్లాదకంగా ఉంది. చల్లని గాలితో పాటు పూల పరిమళం తేలి వస్తుంది. బాగా చల్ల గాలి ఉంది, దాంతోపాటు ఒక పూల వాసన కూడా వస్తుంది అన్నమాట. అంతలో ఒక పువ్వు గాల్లో తేలుతూ వచ్చి ద్రౌపది ముందు పడింది. అంతవరకు వచ్చిన పూల వాసన ఆ పువ్వుదే. ద్రౌపది ఆనందంతో దాన్ని చేతుల్లోకి తీసుకుంది. వాసన చూస్తూ, ఇలాంటి పూలని మరిన్ని తెచ్చి ఇవ్వగలరా నాకు అని భీముణ్ణి అడిగింది. మరి ఒక పువ్వు ఎక్కడి నుంచో వచ్చి ద్రౌపది ముందు పడిందనమాట. మరి ఆ పువ్వు వాసన చూసి ఆమె ఆ పువ్వులను ఇష్టపడింది. ఇలాంటివి మరిన్ని తెచ్చిస్తారా అని భీమసేనుణ్ణి అడిగిందనమాట. చూడండి, భీముడు గురించి చెప్పేదేముంది? మంచి బలశాలి, కండలు తీరిగిన వీరుడు. అలాంటి వాడు ద్రౌపది అడిగిన చిన్న కోరికను తీర్చలేడా? అందుకే ఆయన నవ్వుకుంటూ, ఓహ్, అదెంత పని, ఇవెక్కడున్నా వెదిగి గంపెడు కోసుకొస్తాను అంటూ తన గదదండాన్ని భుజాన వేసుకుని బయలుదేరాడు. సువాసన వచ్చిన దిక్కును గుర్తుపడుతూ నడిచాడు. చూడండి, తర్వాత ఏం జరిగిందో. భీముడు గురించి చెప్పాలంటే పెద్ద గ్రంథమే అవుతుంది. ఆయన నడుస్తుంటే భూమిలో ప్రకంపనలు పుడతాయి. అడుగుల చప్పుళ్ళకు పులులు సైతం బెదురుపుతాయి. ఆయన చేసే సింహనాదం వింటే సింహాలే జడుసుకుంటాయి. అలాంటి ఆయన భార్య కోరికను తీర్చేందుకు ఆనందంతో అట్టహాసంగా నడుస్తున్నాడు. మరి ఈ విషయం మనకేం తెలియజేస్తుంది? భీముడు చాలా బలవంతుడు అన్న విషయాన్ని తెలియజేస్తుంది కదా. మరి అలా నడుస్తూ నడుస్తూ గంధమాదన పర్వతం దగ్గరకు వచ్చాడు. ఇందాక మనము మొదట చూసాం కదా, ఈ రకం ఈ పర్వతము, ఈ పర్వతాన్ని మనం ఏమంటాం ఇక్కడ? గంధ మాదన. మరి పర్వతం దగ్గరకు వచ్చిన తర్వాత ఆ కొండ సౌగంధికా వృక్షాలకు నిలయము. ఆ చెట్లకు పూసే పూలే సౌగంధికాలు. ఇందాక ద్రౌపది ముందు వచ్చినటువంటి పువ్వు ఏ చెట్టుది? సౌగంధికా వృక్షందనమాట. ద్రౌపది కోరింది ఆ పూలని. ఆ కొండ దగ్గర భీముని నడకకు చిన్న ఆటంకం ఏర్పడింది. దారికి అడ్డంగా ఓ కోతి కూర్చునింది. కోతి మూరడే, కానీ దాని తోక 6 వారలుంది. దాన్ని చాపి, అంటే ఆ తోకను చాపి ఆ కోతి అడ్డంగా కూర్చుని ఉంది ఆ కోతి. భీముడు కోపంగా, ఏయ్ కూతి, ఏంటలా కూచున్నావు, తోక ముడిచి దారివ్వు అని కోపడ్డాడు. నేను ముసలదాన్ని, కదల్లేను, వయసులో ఉన్నావుగా, తోకని పక్కకు జరిపి వెళ్ళు అంది ఆ కోతి. కోతి గుంపు కోనకు చెరుపు అని విసుక్కుంటూ తన గదమొనతో దాని తోకను కదిపాడు భీముడు. కానీ తోక ఏమాత్రం కదల్లేదు. కోతి కిచకిచమంది. భీముడికి వెటకారం చేస్తున్నట్టు అనిపించింది. కోతి మరింత దీనంగా మొహం పెట్టి చేతితో ఎత్తి పక్కన పెట్టున ఆయనా అంది. భీముడు దానివైపు అసహ్యంగా చూస్తూ ఎడమ చేతి చిటికిన వేలుతో దాని తోకని తొలగించబోయాడు. కానీ అది కదల్లేదు. కోతి మళ్ళీ కిచకిచమంది. నీ పప్పులిక్కడ ఉడకవు అన్నట్లనిపించింది భీమునికి. ఇక ఇలా కాదని చేతితో గట్టిగా పట్టుకొని మరీ ఎత్తాలనుకున్నాడు.
అయినా అదేమాత్రం కదల్లేదు. కోతి పల్లికలిస్తూ, ఏం నాయనా చూడబోతే వీరుడులా ఉన్నావు, బలం చాలలేదా అంటూ ఎత్తి పొడిచింది. ఆ మాటకు మహాబలశాలి అయిన భీముడు తట్టుకోలేకపోయాడు. చూడు నీ పని పడతాను అంటూ చేతిలోని గదను కింద పడేసి రెండు చేతులతో ఉడుంపట్టు పట్టి మరీ తోకను తొలగించబోయాడు. అప్పుడు ఓ అంగుళం మేర పైకి లేచింది. కానీ అంతలోనే కోతి తన తోకను బలంగా నొక్కడంతో పట్టుదప్పిన భీముడు వెల్లగిలా పడ్డాడు. చూడండి, వీరుడైనప్పటికీ కూడా అతను భంగపడ్డాడనమాట. ఇక్కడ కోతి వెటకారంగా ఇకిలించింది. భీముడంటే సామాన్యుడు కాదు కదా, మహాబలాఢ్యుడు, అప్పటికే బకాసురుడు, హిడింబాసురుడు వంటి పెద్ద పెద్ద రాక్షసుల్ని సైతం సునాయాసంగా చంపినవాడు. కానీ ఇదేంటి ఇప్పుడిలా, ఇది మామూలు కోతి కాదు, ఏదో దైవాంశ దీనిలో దాగుండి ఉండాలి అని ఆలోచించాడు. ఇప్పటికీ భీమునికి బోధపడిందనమాట. ఈ ఆలోచన రాగానే ఆయన తన విధేయతను ప్రకటిస్తూ, మహాశయ తమరెవరు, ఎందుకు నాకీ పరీక్ష అని అడిగాడు. భీమునికి జ్ఞానోదయం కలిగిందని గ్రహించిన కోతి వెంటనే తన నిజరూపాన్ని ధరించింది. నిశ్చేష్టుడయ్యాడు భీముడు. అది మామూలు కోతి కాదు, సాక్షాత్తు ఆంజనేయ స్వామి. భీమసేనుడు వెంటనే చేతులు జోడించి, స్వామి రక్షించండి, బలగర్వంతో అశక్తుడయ్యాను అంటూ ప్రార్థించాడు. మారుతి నవ్వుతూ ఆప్యాయంగా భీముణ్ణి దగ్గరకు తీసుకున్నాడు. సౌగంధికా పుష్పాలున్న చోటుకు దారి చూపి ఆశీర్వదించాడు. మరి ఈ యొక్క కథను డేగా విఆర్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా నుంచి ఈ బాలభారతం శీర్షికకు బాలభారతము పుస్తకానికి పంపించడం జరిగింది. ఈ కథ మనకు బాలభారతం ఫిబ్రవరి 2019లో ఇది ప్రచురితమైంది. మరి చూడండి, ఎంత బలవంతుడైనప్పటికీ కూడా ఒక్కొక్కసారి మనకు పరీక్షలు ఎదురవుతాయి అని మనము ఈ కథ నుంచి తెలుసుకోవచ్చు. సో మరి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.